శ్రీకాకుళమేత్రాసన గురువులకు, కన్యకామణులకు, మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులకు మేత్రానుల దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఈ నెల 10వ తారీఖు పరిశుద్ధ తండ్రి గారైన పోప్ ఫ్రాన్సిస్ గారు రోము పట్టణములో సినడ్ 2 సంవత్సరాలుగా జరిగేటటువంటి పీఠాధిపతుల, దైవాంకితుల, గృహస్థ క్రైస్తవుల సమైక్య మహాసభలని ప్రారంభించారు తన యొక్క దివ్య బలి పూజతో. అదేవిధంగా ప్రతి మేత్రాసనములో కూడా, ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మేత్రాసనములో కూడా 17వ తారీఖు నాడు, అనగా వచ్చే ఆదివారం నాడు, మేత్రానుల సమక్షములో ఈ యొక్క మేత్రాసన పరిధిలో 17వ తారీఖు నాడు మన క్రైస్తవుల సహాయ మాతా కేథడ్రల్ దేవాలయంలో ఉదయం 10 గంటలకి సినడ్ ప్రారంభించబోతూ ఉన్నాము. ఈ ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి పయనించాలని మా అందరి యొక్క ఆశ. అందుకనే ప్రతి విచారణలో ఆ రోజునాడు ఉదయకాలం పూజలు లేవు, రద్దు చేయబడ్డాయి. అందరూ కావలసిన వాళ్ళందరూ కూడా, చేతనైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఎవరెవరైతే పాల్గొనలేరో వారు మన యొక్క శ్రీకాకుళం డయాసిస్ సేవా స్టూడియో ద్వారా ప్రసరింపచేసేటటువంటి లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు చూసి దానిలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందగలరని, ఇంకా ఎవరెవరైతే దివ్య బలి పూజ చూడాలనుకుంటారో వారికి వారి యొక్క విచారణ గురువులు సాయంకాల పూట తమ యొక్క విచారణలో దివ్య బలి పూజ చేస్తారు. అందుకని అందరూ కూడా ఆ రోజునాడు ప్రత్యేక విధంగా మనందరి ఉద్దేశాల కొరకే ప్రత్యేకంగా ఈ యొక్క కలిసి పయనించుదాం అనేటటువంటి ఈ యొక్క మహాసభల కొరకై మనం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధాత్మ పావన దేవా, నీ సన్నిధిలో నిలిచామయ్యా. నీ నామములో గుమిగూడి సమావేశమయ్యామయ్యా. మా హృదయములు ఆనందంగా వసించుమయ్యా, నిలువుమయ్యా. మమ్మును మీతో నడిపించుమయ్యా. పయనించే దారిని చూపించవయ్యా. ఆ మార్గములో నడిచే రీతిని నేర్పించుమయ్యా. బలహీనులం పాపులమయ్యా, రుగ్మత భారిన పడకుండా కాపాడుమయ్యా. అజ్ఞానముచే తప్పుడు త్రోవలో పడకుండా, పక్షపాతము మా కార్యములను ప్రభావితము చెయ్యకుండా కాపాడుమయ్యా. మా ఐక్యతలో మిమ్మును కనుగొని నిత్య జీవిత గమ్యము వైపు కలిసి పయనించు విధంగా మమ్మును నడిపించుమయ్యా. మా మానవులను ప్రతి యుగములోను, ప్రతి స్థలములోను నిరంతరము పనిచేస్తున్న యుగ యుగములు పాలించే పితా, పుత్రులతో సహా ఏకమయ్యున్న మిమ్ము ప్రార్థించుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఇప్పుడునో సదా మహిమ కలుగునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.